సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మరి నీ శ్రావకుడుగా నాయన అయ్యా, నేను నిలబడ్డానికి నీతో మాట్లాడడానికి నాకు మాటలు నేర్పించమని అయ్యా, మాట్లాడేది నువ్వని అయ్యా. మోస అన్నాడు నేను మాట్లాడలేదన్నప్పుడు మోస భయపడకు, నేను నీకు తోడున్నానని సెలవిచ్చిన ప్రకారము నాయన నాతో ఉండి మాట్లాడమని సాయం చేయమని యేసు నామమున అడిగించున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో వాక్యం ధ్యానించుకుందాం. మరి యోహాన్ సువార్త 11:25 మాటలు చూసుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా, దేవుని యొక్క లేఖన ప్రకారము దేవుడు మనకు బోధించే బోధ, యేసు మనకు ఒక వాగ్దానముగా ఈ మాటలు చెప్పాడు. యేసు పునరుద్ధానములో ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న అనేక మతాల నుండి క్రైస్తవాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినది ఈ పునరుద్ధానం మాత్రమే. ప్రతి మతాల్లోనూ ఉన్న గొప్ప గొప్ప నాయకులు మరియు వారి దేవుళ్ళు దేవతలు అనేక మంచి విషయాలను బోధించారు, మంచి పనులను చేశారు, కానీ మానవుల కోసము మరణించి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. అయితే మానవ మన యేసు పునరుద్ధానుడై జీవిస్తున్నాడు. ఆయన జీవం గల దేవుడు. యేసు నిన్న నిన్ను నేడు నిరంతరము జీవించున్నాడు. యేసు ఇతరుల వలె సమాధిలో మిగిలిపోలేదు. అంటే దేవుడు మరణించినప్పుడు సమాధి చేసినప్పుడు, కానీ సమాధిలో దేవుడు శవాల్లాగా ఉండలేదు, శవాల్లాగా కుళ్ళిపోలేదు. ఎందుకంటే దేవుడు సజీవమైన దేవుడు గనక, మనం సేవ చేసే దేవుడు పునరుద్ధానుడు గనక, లెగిసిన దేవుడు గనక, ఆయన మన కోసము మరణించిన దేవుడు గనక, ఇన్ని దేవతలు ఉన్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి, ఏ దేవుడు కూడా మానవుల కోసం పట్టించుకోలేదు, మానవుల కోసం ఒక ప్రణాళిక లేదు, మానవుల కోసము వాళ్ళ బాగు చేయాలని ఉద్దేశించలేదు, కానీ యేసు ప్రభు మాత్రము మన కోసము ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన అందుకే ఆయన వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, నీవు మరణించినను బ్రతికెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్నాడు ఆ సమాధి నుండి బయటకు వచ్చాడు, ఆ ఖాళీ సమాధి యేసు ఇచ్చిన వాగ్దానాలను గుర్తించింది. హల్లెలూయా. అంటే దేవుడు సమాధి నుంచి లెగిసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరియా మార్తె ఆ తీసుకెళ్ళినటువంటి సుగంధము ధ్యేయము అవన్నీ కూడా ఆ యొక్క ఖాళీ సమాధి ఆలకిస్తుంది. ఆ యొక్క గుర్తింపు ఎవరికి వచ్చింది? ఖాళీ సమాధికి వచ్చింది. ఎందుకంటే దేవుడు లెగిసిపోయాడు, అక్కడ లేడు. దేవుడు మరణించిన దేవుడు కాదు. మరణం ఎందుకంత నందాడు? మనల్ని బాగు చేయడానికి, మనల్ని పాపముల నుంచి విడిపించడానికి, ఈ కరోనా అనే పాపాన్ని తప్పించడానికి, ఈ కరోనా అనే దెయ్యాన్ని పోగొట్టడానికి, ఈ కరోనా అనే దెయ్యాన్ని కాల్చివేయడానికి ఆయన పునరుద్ధానముగా లెగిసిన దేవుడు గనక మనకి చనిపోయినను మరలా బతికదమని దేవుని యొక్క వాగ్దానము నెరవేరినట్లు మనవి జరిగించాలని దేవుని చిత్తము చెప్పుడు మనము నడవాలని వాక్యము నెరవేరినట్లు మనము నెరవేర్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 14:6 కూడా చూసుకుందాం. 14వ వచనము 14వ అధ్యాయంలో 6వ వచనము
ఆయన లేఖనాలు సరివచ్చిన ప్రకారంగా ఆయన మాట ఏంటంటే యేసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు ఆమేన్ మరి మీరెంతున్నటువంటి విశ్వాసులకు గాని జనాలకు గాని జనంగమకు గాని ఆయన తప్ప మార్గం అయితే నిజముగా లేదు ఈ కరోనంత్రించి తప్పవాలంటే ఈ కరోనా దయ్యాన్ని పోగొట్టాలంటే యేసే జీవము యేసే సత్యము యేసే మార్గము ఆమేన్ ఆయన తప్ప మనకు బాగు చేసి దేవుడు ఏరెవరు ఎవరు కూడా లేరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ ఆయన అంటాడు పరలోకం వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయని కొందరు వ్యక్తం చేసి వ్యక్తులు వాదనలు చేస్తారు అయితే యేసు అనేక మార్గాల్లో నేను ఒక మార్గాన్ని అని చెప్పలేదు అనేకమైన మార్గాలు ఉన్నాయి అనేకమైన దేవతలు ఉన్నాయి అనేకమైన తావలు ఉన్నాయి కానీ యేసు మాత్రం అందులో నేను ఒకటం లేదు ఖచ్చితంగా నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నాకు తప్ప ఏ మార్గము మీకు లేదు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ అదే రీతిలో ఆయన అన్నాడు కాబట్టి పరలోకానికి ఒకే ఒక మార్గము యేసు ఆమేన్ అని గమనించండి అంటే యేసు తప్ప మార్గం ఇంకా ఏది లేదు ఈ యొక్క కరోనా దెయ్యం నుంచి తప్పవాలంటే ఈ కరోనా దెయ్యం అనే మార్గం ఎరవాలంటే యేసు తప్ప నాకేరే మార్గం లేదని మనం గమనించాలి గమనించండి అందరూ కూడా దేవుడే తప్ప ఎవరు మాకు బాగు చేయరని విన్నట్లయితే మనం బ్రతుకుతాము బ్రతికి బట్ట కడతాము బయటన జీవించగలము హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆయన అంటాడు దినమున అంటే తిరిగి జయించి తిరిగి లేచి దినమున కూడా సజీవుడై ఉన్నాడు హల్లెలూయా ఆమేన్ అంటే మన దేవుడు సజీవుడైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయం చేసే దేవుడు దీనిని నీవు నమ్ముకున్నావా నమ్మాలి దేవుడుగా పిలువబడి ఉన్న అనేకులు మరణించారు నిజ దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు అని నమ్మాలి నమ్మినప్పుడే మనము అద్భుతాలు పొందుతాం కార్యాలు చేయగలం ఓ ప్రార్థన చేయగలం ఒకవేళ నీకు ప్రార్థన రాకపోతే ప్రార్థన నేర్పించే దేవుడు మన దేవుడు నీకు వాక్యం రాకపోతే నేర్పించే దేవుడు నాకు కూడా కొన్ని సంవత్సరాలుగా కొన్ని దినాలుగా కొన్ని రోజులుగా వాక్యం రానప్పుడు నా ఆత్మీయ తండ్రి అయినటువంటి చియజాని గారి ద్వారా నాకు దేవుడు లోతైన మర్మాల్ని నేర్పించాడు ఈ గట్టి పట్టుదల వాక్యాన్ని నాకు దేవుడు నేర్పించే కారణము నా ఆత్మీయ తండ్రి ద్వారా నేను నేర్చుకున్నాను గనక మీరు కూడా నాలాగే నేర్చుకోవాలని మీరు కూడా నాలాగే బాగుపడాలని ఎందుకంటే ఈ వాక్యం ద్వారా నా కుటుంబం బాగుపడ్డది నేను ప్రార్థన చేసే వ్యక్తులు బాగుపడ్డారు నా సంఘం బాగుపడ్డది దేవుడిచ్చినటువంటి నా సంఘము బాగుపడ్డది గనక ఇన్ని మీరందరూ కూడా బాగుండాలని మీరు కూడా బాగుపడాలని కరోనా దెయ్యము పోవాలని నా దేవుడు లేవాలని నమ్మాలి నమ్మాలని పదే పది సార్లు కూడా దేవుని వాక్యము చెప్పినట్లు మనము తిరిగి లేచిన దేవుణ్ణి నమ్మాలి తిరిగి లేచిన దేవుణ్ణి నమ్మాలి మరెవరిని కూడా నమ్మకూడదు ఎందుకంటే యేసు తప్ప మరణించి తిరిగి లేచిన వారు ఎవరును లేరు ఎవరును లేరు హల్లెలూయా ఆయన పునరుద్ధానము వలన నిజముగా ఆయన దేవుని కుమారుడని నిరూపింపబడింది అందుకే మనం అందరము బతకడానికి అవకాశం ఉంది ఆయన మొదట మాట్లాడినాడు విశ్వాసించే వారు ప్రతి ఒక్కరు కూడా చనిపోయినను బ్రతుకుదురు అని
వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఆ దేవుని మాటలు మనతో మాట్లాడే ప్రకారముగా మనము దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో కలిసి ఉండాలి. ఉన్నప్పుడే మనం బ్రతకగలము, ఉన్నప్పుడే మనం విడుదల పొందగలము. ఆయన అంటాడు, శత్రు బంధకాల నుండి విడుదల చేటుక యేసు సజీవుడయ్యాడు. ఆమేన్. ఈ కరోనా శత్రువు నుంచి నువ్వు బయటపడ్డానికి, ఈ కరోనా అనే శత్రువు అనే దయ్యము నుంచి నువ్వు బాగుపడ్డాకే దేవుడు సజీవుడై ఈ దినాన లేచినట్లుగా గుర్తున్నట్లయితే మనం బాగుపడతామని వాక్యము మనకు బోధించుతుంది. గనక మనము సజీవులమై ఉండాలి. దేవుడు కూడా సజీవుడు గనక మనము కూడా సజీవులమైతేనే ఆయన అంటాడు, మనం క్రీస్తుతో కూడా పోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకన చనిపోయినాడనియో మరణమునకు ఇకన ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. హల్లెలూయ. ఆ మాట నమ్మినప్పుడే, ఆ మాట మనం వినినప్పుడే బాగుపడతాము. మనం సేవ చేయగలము. ఒక శావకుడుగా, ఒక శావకురాలుగా, శావకులుగా అందరము విత్తనం వేసిన విత్తనము ఒక కుంట విత్తనాన్ని కట్టి పట్టి అంటు కట్టి లేవనెత్తి చెట్టుగా మొలిపించి చెట్టు కొమ్మలు వేసినప్పుడే ఆ విత్తనం ఫలించుతుందని నమ్మాలి. నమ్మినప్పుడే మనమందరినీ మన ప్రార్థన ఫలింపు, మన వాక్యము ఫలింపు, మన మాటల ఫలింపు, మన వీధుల ఫలింపు, మన కుటుంబంలో ఫలింపు, మన కులములో ఫలింపు, మన వెళ్ళి తావుల ఫలింపు ఉంటుంది. నమ్మాలి. నమ్మినట్లయితేనే మనం బాగుపడతాము. అందుకే ఆయన అంటాడు, నువ్వు చనిపోయినను బాగుపడదువు. హల్లెలూయా. తర్వాత వాక్యం మనము రోమియా పత్రిక చూసుకుందాం. రోమియా రాసిన పత్రికలో చూసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము మనము రోమియాలు రాసిన పత్రిక చూసుకుందాం. రోమియాలు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతాడు. మరి రోమియాలు రాసిన పత్రిక 6:9 ఆయన అంటాడు, ఆయన మాట్లాడే మాట్లాడి కూడా మనకి వెలుగు, ఆయన మాట్లాడే మాట అంతా కూడా మనకి ఒక దీపము. ఆ దీపంలో లేకపోతే మనం, ఆ వెలుగులో లేకపోతే బ్రతకలేము. చీకటి బ్రతుకుల్లో మనము ఉండలేము. చీకటి బ్రతుకులో ఉన్నట్లయితే మనము నశించిపోతాం, ఎందుకు పనికిరాని వాళ్ళము అవుతాము. గనక ఆయన రోమీయులకు రాసిన పత్రిక 6:9 పరలోకమందును భూమి యందును నాకు సమస్త అధికారం ఉందని యేసు తెలియజేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద సాతానుడికి అధికారం లేదు, ఈ భూమి మీద ఈ కరోనా దయ్యముకి అధికారం లేదు, కానీ దేవుడికి మాత్రము అధికారం ఉంది. ఆయన శావకులుగా మనకు అధికారం ఉంది, ఆయన సంఘముగా మనకు అధికారం ఉంది, ఆయన బిడ్డలుగా మనకు అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు అనేకమైన దయ్యాలు అలగొట్టాడు, అనేకమైనటువంటి కార్యాలు చేశాడు, అనేకమైనటువంటి రోగుల్ని బాగు చేశాడు. కనుక దేవుడు మనతో ఉన్న దేవుడని మనం నమ్మాలి. ఉన్న ప్రకారంగా మనం దేవుడిని నమ్మినప్పుడే, ఉన్న ప్రకారంగా మనం దేవుడిని మాట్లాడినప్పుడే మనం జయించగలము. మనం జయించగలము. దేన్ని జయించాలా? మనం దెబ్బలాటం జయించక్కర్లేదు. ఈ పోరాటం ఏంటంటే ఆత్మీయత పోరాటం జయించినప్పుడే మనం అన్ని విషయాల్లో జయించగలము. శరీరకమైన పోరాటము మనకు అనవసరము. శరీరకమైన మాటలు మనకు అనవసరము. శరీరకమైన మాటలతో మనం ఉండకూడదు. శరీరకమైన పోరాటంతో మనం ఉండకూడదు. కానీ దేవుని పోరాటము, దేవుని పోరాటంలో ఉన్నప్పుడే ఈ కరోనా దెయ్యము పోతుందని మనం నమ్మాలి. ఆయన ఎంతడు తెలియజేశాడు. దాని అర్థము మరణం మీద కూడా ఆయనకు అధికారము కలదు. హల్లెలూయా. హల్లెలూయా. మరణము మరణించినప్పుడు కూడా లేపడానికి అధికారం ఉంది. నేను చనిపోయినా భయపడక్కర్లేదు, నేను చనిపోయినా ఏడక్కర్లేదు. నేను చనిపోయాను కదా అయ్యో నా కుమారుడు చనిపోయింది, నా కుమారుడు చనిపోయాడు, అయ్యో నేను చనిపోయాను, నా భార్య ఏట వద్దా, నా భర్త ఏట వద్దా అని భయమే పడక్కర్లేదు. నీవు ఇచ్చిన సంఘం ఏట వద్దా తండ్రి అని అడగక్కర్లేదు. బ్రతికించడానికి దేవుడు ఉన్నాడు, బ్రతకడానికి మనమున్నాము. కనుక మన ఎటువంటి భయపడిన అవసరము లేదని ఈ లేఖన సెలవిస్తున్నాయి. ఆయన అంటాడు,
మరి అధికారం కాదు. యేసు అద్భుతాలను చేస్తున్నప్పుడు ప్రజలు గ్రహింపకపోయారు. యేసు కార్యాలు చేసినప్పుడు మనం గ్రహించము, యేసు బతికించినప్పుడు మనం గ్రహించము, మళ్ళీ ఎప్పుడైతే గ్రహిస్తామో బాధ వచ్చినప్పుడు, మనిషికి వేదన కలిగినప్పుడు, మనిషికి రోగం వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు కావాలి, దేవుడి శావకులు కావాలి. అంతవరకు దేవుడు అక్కర్లేదు, దేవుడి శావకులు అక్కర్లేదు. ప్రేదారా మీరు గమనించండి, ఇన్ని వాక్యాన్ని గ్రహించండి. గ్రహించి బతికినట్లయితే మనం బ్రతకగలము. ఎందుకంటే దేవుని కోపం చేతే ఈ ఉగ్రత సమీపంలో ఉంది. దేవుని కోపం చేతే ఈ కరోనా జయము సమీపంలో ఉంది. ఆయనకి ఎన్నిసార్లు మనం ఏడిపించాము, ఆయనకి ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టాము, ఎన్ని వారాలు తప్పిపోయాము, ఎన్ని వారాలు ప్రార్థన చేయలేదు, ఎన్ని మార్లు ప్రార్థన చేయలేదు, ఎన్ని మార్లు ఆయనతో మాట్లాడలేదు. నీ కుమారుతో నీ కుమారుడు మాట్లాడకపోతే ఎంత బాధపడతావు. అటువంటి బాధే నీకు పుట్టించిన దేవుడికి కూడా ఉంది. నీకు పుట్టించినటువంటి దేవునికి వేదన కలుగుతుంది. ఆ వేదన నీకు స్వస్థత, ఆ వేదన నీకు రోగానికి బాగు చేస్తుంది. కనుక నువ్వు దేవుని నమ్మాలి, దేవుని మాట నమ్మాలి, దేవుని సేవకులు చెప్పిన మాట నమ్మి నువ్వు బాగుపడాలి. ఆయన తండ్రి యేసు తన మరణం లేవక ముందు చనిపోయిన ముగ్గురిని ఆయురు కుమార్తెను నాయన ఆయన ఊరిలోనే చిన్నవాణ్ణి ఆయనను అర్థము చేసుకోకపోయారు. ఆయనను సమీపంగా ఎంబడిచ్చున్న శిశువులు కూడా ఆయనకు మరణంపై అధికారం ఉన్నదని అర్థం చేసుకోలేకపోయారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక శ్రావకులకే అధికారం దేవుడు ఇవ్వలేదు. నమ్ముకునే ప్రతి బిడ్డకి ఇచ్చారు గనక నమ్ముకునే ప్రతి బిడ్డ రోగి దగ్గరికి వెళ్ళొచ్చు, రోగి దగ్గర ప్రార్థన చేయొచ్చు, టీవీ ప్రసంగ మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్. You don't know, yeah.